అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లి షాలిపేట గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి మన రాష్ట్రంలో సీఎం కృషితో జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరుగుతున్న విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన గ్రామాలు గతంలో ఎట్టుంటుండే ఇప్పుడు ఎట్టుంటుండే. గతంలో మనం వ్యవసాయం చేయడానికి అసలు కరెంటే సరిగా రాకపోతుండే. ఇప్పుడు కొన్ని గ్రామాలు ఇప్పుడు తిరుగుతున్న క్రమంలో మాకు 20 గంటలు ఇస్తున్నారు, 16 గంటలు ఇస్తే చాలు, లేదా బోర్లు ఎత్తిపోతున్నాయని కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్న సందర్భం. కొన్ని జాల్లో ఎక్కువ నాటేయడం వల్ల బోర్లు కంటిన్యూషన్ నడవడం వల్ల, లేకపోతే ఒక పోచాయ నడిపిస్తుండు మనం నా బోర్ నడిపోతే ఫెయిల్ అవుతుందని చెప్పి ఇద్దరు నడిపించు, అందరికి కూడా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అందువల్ల ఈ గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి కొందరేమో కరెంటు తగ్గియండి, 16 గంటలు ఇస్తేనే సరిపోతుందని కూడా చాలా గ్రామాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. మీ ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా చేస్తారు, కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఖచ్చితంగా మీకు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులందరి మంచిగా ఉండాలనుకుంటారో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఇంకొక అంశం, మీకు భగీరథ విషయంలో కానీ 29 రాష్ట్రాలలో ఇట్లా ప్రజలందరికీ ఒక అన్నగా, ఒక మేనమామగా, ఒక తండ్రిగా చేదోడు వాదుడు ఉన్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అని మీరు కూడా గమనించాలి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టి వేరే రాష్ట్రంలో కూడా ఇట్లాంటి మన తోటి సోదరులకు సోదరిమణులకు కూడా ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇద్దామని ఏదైతే కోరుతున్నాడో ముందు ముందు కూడా మనం ముఖ్యమంత్రి గారికి మనం చేయిత సపోర్ట్ ఇస్తూ మనం సార్ను ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా పెద్దగా దేశమంతా కూడా ఇట్లాంటి మన తోటి ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తున్నారో దాని అందరికీ కూడా మనం మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ